ರೆಡಿ ಟು ರಿಲೀಸ್ ಕೆಸಿಆರ್ ದೆಬ್ಬ ಕೊಡ್ತೇ ಅಮರಾವತಿಲೋ ಪಡ್ಡಾವು ಮೈಂಡ್ ಗೇಮ್ ಆಡ್ತೇ ಖಬರ್ದಾರ್ ತೆಲಂಗಾಣ ರಾಕುಂಡಾ ಕುಟ್ರಲು ಚೇಸಾವು మళ్ళీ మరొకసారి కుట్రలు చేస్తే చంద్రబాబు కబడ్దార్ అంటూ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. చంద్రబాబు డైరెక్ట్ గా వార్నింగ్లు ఇచ్చారు. కాంగ్రెస్ తో కలిసి కుట్రలు చేస్తే నీ సంగతి చూస్తాం, నీ సంగతులు చాలా ఉన్నాయి, వాటి వివరాలు కూడా ఉన్నాయి, రాబోయే రోజుల్లో బయట పెడతాం, కొంచెం ముందుకు పోయాక ఇస్తాం అని హరీష్ రావు గజ్వేలు సభలో ఊగిపోయారు. కొంచెం ముందుకు పోయాక టీఆర్ఎస్ ఏం బయట పెట్టబోతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓటుకు నోడు కేసు దెబ్బకు చంద్రబాబు హైదరాబాద్ విడి వెళ్లాల్సి వచ్చింది. అమరావతికి వెళ్లి కరకట్ట దగ్గర కాపురం పెట్టాల్సి వచ్చింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు చంద్రబాబు గురించి మళ్లీ కొత్తగా టీఆర్ఎస్ ఏం చూపించబోతుందనేది కీలకంగా మారింది. ఓటుకు నోడు ట్రైలర్ 2 అతి త్వరలోనే విడుదల అవుతుందని గులాబీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణకు వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన కుట్రలతో పాటు టీఆర్ఎస్ సర్కారు ఏర్పాటైన తొలి రోజుల్లో ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు చంద్రబాబు చేసిన కుట్రల్ని బయట పెడతారని తెలుస్తోంది. కాంగ్రెస్ తో అడ్డు పెట్టుకుని తెలంగాణకు నష్టం చేయాలని చూస్తే చంద్రబాబు ఖబర్దార్ అంటూ హరీష్ రావు మండిపడ్డారు. కేసీఆర్ దెబ్బకు చంద్రబాబు అమరావతిలో పడ్డాడు. చంద్రబాబు ఇంకా పిచ్చి వేషాలు వేస్తే భవిష్యత్తులో నీ సంగతి చూస్తాం, మా వద్ద ఉన్న రికార్డుల్ని ముందు ముందు బయట పెడతాం అంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ కు దమ్ముంటే చంద్రబాబుతో తెలంగాణలో ప్రచారం చేయాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ కు టిక్కెట్లు, నోట్ల కట్టలు, మాట్లాడాల్సిన స్క్రిప్ట్ అన్ని అమరావతి నుంచే వస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ దెబ్బ కొడితే కాంగ్రెస్ టీడీపీలకు మైండ్ బ్లాంక్ అవుతుందని హెచ్చరించారు. చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్యే రికార్డులు టీఆర్ఎస్ దగ్గర ఇంకా ఏమున్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ తెలుగుదేశం నేతలే కాదు, ఆంధ్ర టీడీపీ నేతలకు కూడా హరీష్ రావు మాటలు ఇప్పుడు వణుకు పుట్టిస్తున్నాయి.